యాదాద్రి భువనగిరి జిల్లా దండుమల్కాపూర్ గ్రామంలోని దళితుల రైతుల ప్రభుత్వానికి టీఎస్సీసీఐ కంపెనీ కోసం 100 ఎకరాల భూమిని ఇచ్చారు. దీంతో రైతులు కంపెనీలు వస్తే నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయనుకొని ప్రభుత్వానికి రైతులు తమ భూమిని ఇచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా రైతులకు పరిహారం అందజేసింది. దీంతో భూమిని కోల్పోయిన రైతులు జీవనోపాధి కోసం ట్రాక్టర్లు తెచ్చుకొని గత 2 సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు కొత్త కాంట్రాక్టులు 9 రోజుల నుంచి పని కోసం ఎవరు కూడా రావద్దు అని హెచ్చరిస్తున్నాడు. దీంతో దళితుల జీవనోపాధిని కోల్పోతున్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టులు కళ్ళు తెరిచి కార్మికుల పక్షాన నిలబడాలని అన్నారు. మేము గవర్నమెంట్కు 100 ఎకరాల ల్యాండ్ మేమే ఎస్సీలము ఇచ్చిన మీది, మొత్తం ఎస్సీలదే ఉంది ల్యాండు, వేరే ఇతర కులాలది కూడా లేదు, ఎస్సీల ల్యాండే ఉంది 100 ఎకరాలు. మరి అక్కడ టీఎస్ఐసి కూడా 1000 ఎకరాల భూమి ఇచ్చినాము. మరి గవర్నమెంట్ మాకు కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో మాకు ఎవరికి అన్ఎడ్యుకేటెడ్ చదువు రాని వాళ్ళము, ఓ ట్రాక్టర్లు కొనుక్కొని ఏదో ఉపాధి కలుగుతుందని మేము పని చేసుకొని బతకడానికి ట్రాక్టర్లు కొనుక్కున్నాం. మేము ఎక్కడైనా అక్కడ టీఎస్సీఎస్సీలో 2 సంవత్సరాల సంది సుధీర్ రెడ్డి సార్ దగ్గర పనిచేసినాం. మేము ఎక్కడ కూడా గొడవ పెట్టుకోలే, సామరక్షణగానే మాట్లాడుకున్నాం. ఆ సార్ చెప్పినట్టుగానే మాకు కూడా ఇంత ఉపాధి కల్పించడం అక్కడ కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా అట్లనే టీఎస్సీఎస్ కంపెనీలో పనిచ్చినట్టే ఇంట్లో కూడా పనిస్తారు అన్న ఉద్దేశంతో మేము వచ్చినాం. 5 ఇయ్యాలకి 9 రోజులు మేము ఇక్కడ తిరగబట్టి 9 రోజుల సంది మాకు ఎవరు 1 రూపాయి పని ఇవ్వడం లేదు. మాకు మేము మరి 55 ట్రాక్టర్లు ఉన్నాయి మల్కాపురం గ్రామంలో, మరి అంత భూమి లేదు, వ్యవసాయం చేసుకుందామంటే భూమి లేదు. మరి మేము ఏమి చేసుకొని బతకాలి? మరి మాకు ఉపాధి కల్పించాలని మేము మరి ఈ గవర్నమెంట్ని కానీ ఈ పోలీసు వాళ్ళని కానీ ఈ కాంట్రాక్టర్ని కానీ ఎవరిని కూడా మేము ఉపాధి కోసమే కోరుకుంటున్నా కల్పించాలి తప్ప ఎవరి మీద ఎలాంటి చెడు ఉద్దేశంతో మేము కక్ష పట్టి వాళ్ళు ఏదో మాకు ఊర్లో చేస్తారు ఖచ్చితంగా మాకు ఇది కావాలి ఖచ్చితంగా ఆలేదు అనేది మేము చెడు ఉద్దేశంతో పోతలేము. ఖచ్చితంగా అంత వాళ్ళు 1-4 మేము 1-4 కలిసి సమరక్షణగా పనిచేసుకుంటాం. మాకు కూడా ఈ కంపెనీ అవసరమే. ఈ కంపెనీ అయితే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది అన్నట్టే మా ఉద్దేశం కూడా ఉంది, కానీ దీన్ని ఏదో దీని మీద రాగంతం చేసి ఇది ఇయ్యాలడికి అయిపోయింది అన్న ఉద్దేశం మాకు లేదు. కాబట్టి మీరు మీడియా మిత్రులు కూడా మీరు కూడా మాకు సహకరించి మేము చేసింది ఏముందో ఇప్పుడు మీరు వచ్చి కూడా గంట అవుతుంది, ఇక్కడ జరిగేది అంతా చూస్తూనేవారు. కాంట్రాక్టు ఇప్పుడు వచ్చి ఎంతో దురుసుగా ప్రవర్తించిండో, ఫోన్ కావాలంటే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం సార్. మాకు మేమేమన్నాము, కేసీఆర్కు గవర్నమెంట్ భూమి అడిగింది ఇచ్చినాం, ఒక లీటర్ రాసేయమంటున్నాం సార్ భూమికి. ఇక్కడ మల్కాపూర్ విలేజ్ వాళ్ళకు మేము పని ఇయ్యము, ఊరోళ్ళు ఇక్కడికి రావద్దు అనేది ఒక లీటర్ ఇస్తే ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాం తప్ప మేము అప్పటిదాకా మా ప్రాణాలైనా పోయినా సరే మేము ఖచ్చితంగా ఉపాధి కోసం పోరాటం చేస్తాం సార్.